May I come in, sir? Yes, come in. Niranjan, an important matter. Case ko sambandhita nerastulandarni arrest chesamani teliyajeyadaniki oka press meet ni erpatu cheyamani DG gar instructions icharu. Sir, it's too early. Nenu cheppanu kada ఈ కేసులో ఇంకా తెలుసుకోవాల్సిన బోల్డన్ లింక్స్ ఉన్నాయి. అలాంటిది ఏం లేదు సార్. కస్టడీలో ఉన్న హంతకులు నేరాన్ని ఒప్పుకున్నారు. సో దిస్ కేస్ ఇస్ ఓవర్. నో, ది కేస్ ఇస్ నాట్ ఓవర్ సార్. హత్య చేయబడడానికి 45 నిమిషాల ముందు వరకు సైమన్ రాజేష్ తో పాటు ఉన్న పార్లపల్లి సుభాష్, జయప్రతాప్ల స్పెసిఫిక్ రోల్స్ ఏంటి అని ప్రెస్ వాళ్ళు మనల్ని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? మరో విషయం, మొదటి నుంచి ఈ కేసుని ఓవర్ షాడో చేస్తున్న ఇండియన్ క్రికెట్ లీగ్ ఫ్యాక్టర్ దుబాయ్ బేస్డ్ ఆన్ మార్టిన్ దెనకర్ కి సంబంధించిన సస్పీషియస్ ప్రెసెన్స్. టేక్ మై వర్డ్ సార్, మీడియా కాకపోయినా వి విల్ గెట్ ఎ సాలిడ్ ఫిగర్. ఇంత సెన్సేషనల్ అయిన హత్య జరిగాక వారం రోజులు కూడా కాకముందే మొత్తం హంతకుల్ని పట్టుకోగలిగామంటే మన డిపార్ట్మెంట్ కి ఇది గర్వకారణం. ఎస్పెషల్లీ చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన మీకు. నా టోపీకి ఇంకో మెడల్ వచ్చి చేరబోతోందని నువ్వు చెప్పింది విని నేనే ఉబ్బి తబ్బిబడ్డాను మిస్టర్ మన్మదా. సారీ మన్మోహన్. హలో, ప్రెస్ మీట్ తలనొప్పి తెప్పిస్తుందని నాకు ముందే తెలుసు. బట్ నిరంజన్, ఐ హావ్ నో చాయిస్. ఐ హావ్ టు ఓబే మై సుపీరియర్స్ ఆర్డర్. Yes, you have no choice, Thomas. ఒకప్పుడు నేను డీజే కావడం వల్ల బయట కాపలా ఉన్న పోలీస్ నీ అనుమతి లేకుండా నన్ను లోపలికి వదిలాడు. Am I intruding? నో సార్, మీరు కూర్చోండి. సో వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. సైమన్ రాజేష్ హత్య కేసులో నేరస్తులు దొరికారని డీజీ నాతోటి ఒక ప్రెస్ మీట్ పెట్టమని చెప్పారు. Disclosing all the facts of this case. No, Thomas. No, anavasaranga confuse avaku. Mee abhiprayalni evaru adagaledu ikkada. Em cheyalo mem aalochinchi decide chesukuntam. Hey, kaake uniform viluvento telisina vaallu maatladutunappudu neelanti pimp maatladakoddu. Nenu aa maata enduku upayoginchano neeku arthamaindi anukuntanu. Inkeppudu ilanti chetta vaagudu vaagadu. Sir, mind your language. Hey, pora. Sir, please. Sir, nuvvu urukovayya. Sorry, Thomas. Ikkada scene create avadam naaku ishtam ledu. Nenu sayantram intiki vachi kalluddam anukunnanu. మా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కి మెడికల్ కాలేజ్ పర్మిషన్ దొరికింది. వచ్చే 18వ తేదీన శంకుస్థాపన. నువ్వు తప్పకుండా రావాలి. వస్తాను సార్. ఉదయం హోమ్ సెక్రటరీని కలిసినప్పుడు డీజీ ప్రెస్ మీట్ పెట్టమని నీతో చెప్పినట్టు నాకు తెలిసింది. అందుకే డైరెక్ట్ గా నేను ఇక్కడికి వచ్చాను. థామస్, యు నో వెల్, వెన్నుపోటు పొడిచే వాళ్ళు మన డిపార్ట్మెంట్ లో ఉన్నట్టుగా ఇంకే డిపార్ట్మెంట్ లోనూ ఉండరు. ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి తీసుకో. యూ గెట్ మీ? ఐ విల్ డు ఇట్ సార్. మర్చిపోవద్దు, 18వ తేదీ ఫోర్స్ లో ఉన్న వాళ్ళలో ఆరుగురిని ఇన్వైట్ చేస్తున్నాను. He is there in the list. నేను తప్పకుండా వస్తాను సార్. నాకు సమస్య వచ్చింది అని తెలియగానే వెంటనే ఇక్కడికి వచ్చి మీరు నాకు సలహా ఇచ్చారు కదా. ఫోర్స్ లో ఇప్పుడు లేకపోయినా మీకు డిపార్ట్మెంట్ మీద అభిమానం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వస్తాను. I'll see you, sir. Sir, please avoid a press meet. తప్పదనుకుంటే మనం ప్రెస్ కో న్యూస్ ఇద్దాం. A carefully wanted press release. ప్రశ్నలు జవాబులు ఏవి ఉండవు సార్. When DG says press meet, it is press meet, Niranjan. సార్, ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ఫైర్ చేస్తారు. రేపు మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నల వల్ల మీరు ఇబ్బంది పడతారు. యూ విల్ బి క్రూసిఫైడ్. తెలుసునయ్యా, నాకు బాగా తెలుసు. మన డిపార్ట్మెంట్ కి అప్పుడప్పుడు ఒక బలిపశువు కావాలి. దిస్ టైమ్ ఇట్స్ మీ. భరించలేని అవమానం జరిగితే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాడే ఆయనలాగే నేను 4 లైన్లు రాసి రాజీనామా ఇస్తాను. పోతే పోయిందిలే అనుకుంటాను. కానీ భయపడి వెనక తగ్గే వాణ్ణి కాచాను నేను. పై అధికారుల ఆర్డర్ ప్రకారం ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మీరు చెప్పొచ్చు. దట్ ది కేస్ ఇస్ ఓవర్. బట్ ఐ విల్ నాట్ టేక్ ఇట్. బైక్ లో వెళ్లే మామూలు మనుషులను అడ్డగించి హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ కట్టమని చెప్పడం మాత్రమే కాదు సార్ పోలీస్ డ్యూటీ. మీరు ఆ రోజు చెప్పిన ప్రకారం ఐ హావ్ బకిల్ మై షూస్ అండ్ స్టార్ట్ ది హంట్. నిజమైన హంతకుని పట్టుకున్నాకే నా బేట ఆగుతుంది. మీరు మానసికంగా సపోర్ట్ చేస్తే చాలు సార్, నాకింకేం అక్కర్లేదు. మిగతా వాళ్ళ గురించి నేను పట్టించుకోను. మనం మగాళం కాదు సార్. ఐ విల్ డైర్ ఇట్ అవుట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. సైమన్ హత్య కేసులో నిందితుల్ని మేము అరెస్ట్ చేసిన విషయాన్ని మీరు రకరకాలుగా ప్రచురించారు. కేసు గురించి అనేక తప్పుడు ఇన్ఫర్మేషన్స్ వెలువడుతున్న ఈ నేపథ్యంలో నిజాన్ని మీకు వెల్లడించడం కోసమే ఈ ప్రెస్ మీట్. జోషువా అనే వ్యక్తి నేతృత్వంలో ఉన్న 14 మంది సభ్యులు గల ముఠా ఈ హత్య వెనకుంది. ఇందులో సైమన్ ని పొడిచింది పక్క రాష్ట్రం నుంచి వచ్చిన మల్లెల బాబ్జీ అనే ఒక గుండా. అతనికి కొటేషన్ ఇచ్చింది ఎవరు? ఇండియన్ క్రికెట్ లీగ్ కి సంబంధించిన ఏదైనా బిజినెస్ గ్రూప్ ఉందా దీని వెనక? ఒక అమాయకుడి మీద నేరం మోపుతున్నారని మీ మీద ఆరోపణ ఉంది.
నిజానికి జరిగింది ఏంటో నేను మీకు వివరంగా చెప్తాను. ఇదేదో సినిమా కథలాగా చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నిజమైన అంతకులు ఎవరో మీరు ఇంకా కనిపెట్టలేదు. సైమన్ ని ఎవరో హత్య చేశారని మాత్రం చెప్తున్నారు. దీనికి బిజినెస్ పోటీయే కారణమా? నథింగ్ టు డు విత్ ది ఇండియన్ క్రికెట్ లీగ్. నేను చెప్పాను కదా, దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ కేస్. అలా అయితే సైమన్ ని హత్య చేసినప్పుడు పేరు పొందిన రౌడీలైన జయప్రతాప్, పార్లపల్లి సుభాష్ అదే స్పాట్ లో ఉన్నారు. ఈ విషయంలో మీ సంజేషి ఏంటి? హత్య జరిగినప్పుడు వీళ్ళిద్దరూ సైమన్ తో లేరు. సైమన్ హత్య విషయం తెలియగానే అరెస్ట్ అవుతామని భయపడి పారిపోయారు. జయప్రతాప్ కి సుభాష్ కి ఈ హత్యతో ఏమైనా సంబంధం ఉందేమోనని మేము దర్యాప్తు చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, ఆ మల్లెల బాబ్జీ హత్యకు ఉపయోగించిన కత్తి మాకు వాళ్ళింట్లో అతని గదిలో అతని మంచం కింద దొరికింది. అది 2 గంటల క్రితం. సో ఇట్స్ ఎ కన్క్లూజివ్ ప్రూఫ్. అదో మమ్మీ, ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ అని అనుకోవచ్చా సార్? ఆయన దొరికిందని కమిషనర్ చెప్పిందని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు కదా సార్? ఎస్ ఎస్ ఎస్. అవును, పోలీసులకి కత్తి తయారు చేసి ఇచ్చింది నువ్వేనా? హాయ్, నేనే చేసి ఇచ్చానండి. ఎవరికోసం? 2-1 ఎస్ఐ జాన్ గారి కోసం అండి. 2-1 ఎస్ఐ, ఇద్దరు పోలీసులు స్వయంగా కొలిమి దగ్గరకు వచ్చి కత్తి చేయించుకు వెళ్లారని కమరి నారాయణ చెప్పారు. దీన్ని బట్టి నేరస్తుడి ఇంటి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నామన్న పోలీసుల స్టేట్మెంట్ అబద్ధమని నిరూపణ అయింది. మూన్ టీవీ నుంచి కెమెరామెన్ శంకర్ తో ప్రసాద్. ఈ మీటింగ్ ఎందుకో తెలుసా? మీ వల్ల జరిగిన పొరపాట్లు ఎత్తి చూపడానికి, అవసరమైతే యాక్షన్ తీసుకోవడానికి. పత్రికల్లోనూ ఛానల్స్లోనూ అందరు చూశారుగా, హత్యకు ఉపయోగించిన కత్తిని కంబర్ చేత జయించి కోర్టులో చూపించి కేసు క్లోజ్ చేసే సాంప్రదాయం ఎప్పుడు ఆపుతారయ్యా? నాకు వివరణ కావాలయ్యా మిస్టర్ శ్రీరాములు. సార్, ప్రెస్ మీట్ లో ఐజీ వల్ల ఏర్పడ్డ తలనొప్పి సార్ ఇది. థామస్, యూ విల్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. దీనికేదో కట్టుగా చెప్తావు గానీ దానికన్నా ముందు నేను ఇప్పుడు చెప్తాను. నేను మంత్రికి ఫైల్స్ ఉన్నాయా లేవా అని బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టి షూట్ చేసే లెవెల్ వెళ్ళిపోయింది జర్నలిజం. నిజం చెప్పినా కూడా అబద్ధమని నిరూపించి రాసే వాళ్ళ ముందు మీ గుట్టు రట్టయిపోయిందయ్యా. అంతకులంతా పట్టుకున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గబ్బు పెట్టిందంటే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? సార్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ హాస్ హ్యాపెన్. నాకు మీలాగా మీడియాని హ్యాండిల్ చేయడం అలవాట్లేదు. వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ కంగారులో నేను ఏం చెప్పానో నాకే తెలియలేదు. థామస్, దీనివల్ల నువ్వు ఏం నష్టపోయావు తెలుసా? మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతో సమర్థుడు, నిజాయితీ గల ఆఫీసర్ అన్న రెప్యుటేషన్ నీ వల్ల డిపార్ట్మెంట్ తల ఉంచుకోవాల్సి వచ్చింది. అలా జరగడం మీకు సంతోషంగా ఉంది కచ్చా? ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? అ సింపుల్ అండ్ ఆబ్వియస్ ఫ్యాక్ట్ సార్. నేను హద్దు మీరి ఈ విషయాలు చెప్తున్నానని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి. ఇది మన డిపార్ట్మెంట్ కే ఒక శాపం సార్. కొందరు వాళ్ళ వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి ఎవరో ఒకరి బలిపశువు చేస్తున్నారు. ఈసారి ఈయన బలయ్యారు. నిరంజన్, విల్ యూ ప్లీజ్ షట్ అప్? నో, ఐ విల్ నాట్ సార్, బికాస్ ఐ కాంట్ టేక్ దిస్ షిట్ ఎనీమోర్. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మిస్ ఫైర్ అయిందంటే దానికి డీజీ గారు కూడా బాధ్యత వహించాలి. బికాస్ ఇట్ వాస్ హిస్ డివిజన్ టు హోల్డ్ ది ప్రెస్ కాన్ఫరెన్స్. పై అధికారులు వాళ్ళ వాళ్ళ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తే మాలాంటి సిన్సియర్ ఆఫీసర్లను భయపడకుండా ఎలాంటి కేసులైనా చేర్చగలం సార్. హౌ డేర్ యూ? ఐ జార్ బికాస్ ఐమ్ జారింగ్. జామ్ జారింగ్. ఒక కమ్మరి చేత కత్తిని తయారు చేయించింది, దాన్ని నేరస్తుంట్లో దాచిపెట్టింది, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది చీఫ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అండ్ ఐజీ గారికి తెలియదు. ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న నాకు కూడా తెలియదు. ప్రెస్ మీట్ జరగడానికి 2 గంటల ముందు ఆ కత్తిని కనిపెట్టే సమయంలో ఈ గూడు పుట్టాన్ని జరిగింది సార్. ఆ కాన్స్పిరసీ హెడెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై ది సిటీ పోలీస్ కమిషనర్ టు ప్రొటెక్ట్ సమ్మన్ బిహైండ్ ది సీన్. రై, ఏం మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు, లేదంటే మీ నాన్న ఉద్యోగం ఊడినట్టే నీ ఉద్యోగం ఊడుతుంది. అలా నా ఉద్యోగం ఊడిపోతే ఇంటికి వెళ్లే లోపు నిన్నుంచి కలుస్తాను. నేనెందుకు వస్తానో నీకు తెలుసు. రిజిస్టర్ అయిన కేసును కూడా కొట్టేసి రిలీజ్ చేయమని సిఫార్సు చేసిన శాన్ మాఫియా ఉదయ్ భాను అడిగి చూడు. వాడు చెప్తాడు నా పంచుకున్న పవర్ ఏంటో. నా ఉద్యోగానికి ఎసరు పెట్టే ముందు సిటీ హాస్పిటల్లో నీకోసం ఒక రూమ్ బుక్ చేసుకోవడం మర్చిపోకు, ఎందుకంటే నా దెబ్బలా ఉంటుంది. క్షమించండి సార్, రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు తిని ఈ స్థాయికి ఎదిగిన వారు మీరు. మీకు నా ఆవేశం అర్థం ఏముంటుంది? బికాస్ మైన్ వాస్ అన్ అవుట్బర్స్ట్ ఆఫ్ ది ఒప్రెస్డ్, ఆఫ్ ది బ్రూటలీ సప్రెస్డ్. ఈయన అధికారాన్ని ఉపయోగించి ఎవరినో కాపాడడం కోసం ఈ కేసు తప్పుదారి పట్టిస్తున్నారు సార్. సో ఐ హావ్ టు స్పీక్ అవుట్ సమ్వేర్ సమ్ టైమ్ అండ్ సీ హర్ అండ్ నౌ. సార్, ఐ అపాలజైజ్ ఫర్ హిస్ ఇంప్రొప్రైటీ. యు ఫీల్ ఓకే? తాపసా,
నిజానికి నిరంజన మన పరువు కాపాడాడు. థామస్ ఇచ్చిన రిపోర్ట్ లో కొన్ని అనుమానాలు బయట పెట్టాడు. నిరంజన నీకు వచ్చిన డౌట్లు నాకు వచ్చినాయ్యా. ఇన్వెస్టిగేషన్ జరగని పారిపోయిన జయప్రతాప్ ని సుభాష్ నే వీలైనంత తొందరలో పట్టుకోవాలయ్యా. వాళ్ళని మా పార్టీ వాళ్ళే దాచిపెట్టారని ఎగస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటున్నది అబద్ధం అని నిరూపించుకోవాలి కదా. పోతే మార్టిన్ దినకర్ అని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలా. హిస్ టూ బిగ్ టూ డేంజరస్. చూడండి మీరే నిరుత్సాహపడకండి. నిరంజన్ యు గో హ్యాడ్ నీ తలాఖ ఏంటో వాళ్ళకి చూపించు. ఎస్ సార్. నాకు హోమ్ మినిస్టర్తో ఒక అపాయింట్మెంట్ ఉంది. ఆయనకే ఇది 2 నిమిషాల ముందే తెలుసు. ఐ గెస్ ఇట్స్ అ కాల్ ఫ్రమ్ ద టాప్. రియలీ ఐఎమ్ ఇంప్రెస్డ్. నిరంజన్ నా గురించి ఎంక్వైరీ చేసి చాలా విషయాలు తెలుసుకున్నావు కదా. నువ్వు తెలుసుకున్నదంతా తప్పు. మన రాష్ట్రంలో ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ ఐ మీన్ స్మార్టెస్ట్ ఇన్ ద ఫోర్స్ ఈ విధంగా నా వెనకాల తిరిగేవారు. కానీ సమ్ పాయింట్ ఇన్ టైమ్ వాళ్ళందరూ స్ట్రేంజ్ కనుమరుగయ్యారు. నా గురించి తెలియని వాళ్ళందరూ తెలుసుకోగానే నన్ను చూసి భయపడతారు. అండ్ ఐ రియలీ డోంట్ నో వై. ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ గ్రేట్ ఫన్ టు బీ విత్. ట్రస్ట్ మీ. నేను చెప్పానుగా ఇట్స్ గుడ్ టు సీ యూ హియర్ అని. యు నో వై. నీ గురించి మంత్రి గారితో మాట్లాడి 15 నిమిషాలు కూడా కాకముందే మంత్రికి తెలియకుండానే నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఇట్ షోస్ టూ థింగ్స్. నెంబర్ 1, నీకు ఇక్కడ జరిగే విషయాలన్నీ చెప్పే వ్యక్తి ఇప్పుడు ఈ బిల్డింగ్ లోనే ఉన్నాడు. అండ్ నెంబర్ 2, యూఆర్ డిస్టర్బ్డ్ అండ్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ బై దిస్ ఇన్వెస్టిగేషన్. మార్టిన్ దినకర్ అనే వ్యక్తి గురించి నేను జస్ట్ అనుమానించడం మొదలు పెట్టగానే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావంటే సైమన్ హత్య కేసులో ఎవరి హస్తం ఉందో ఇంకొంచెం క్లియర్ అయింది నాకు. తప్పు చేశావు మార్టిన్. తొందరపడి ఇక్కడికి వచ్చి నీ గురించి తెలిసేలా చేసి పోతే నిన్ను చూడగానే ప్యాంటు తడిపేసుకునే పిరికి సన్నాసుల లిస్టులో నన్ను చేర్చకు. ఐఎమ్ గేమ్. గేమ్ ఫర్ ఎనీ గేమ్. నాకు పొగరు ఎక్కువ. పొగరే కాదు పవరు ఎక్కువే. నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథమా.